నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం ఈనాటి శుభయోగం శీర్షికన దశపాపహర దశమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని దశమి అనే పేరుతో పిలుస్తారు తెలిసి కానీ తెలియక కానీ మనం చేసినటువంటి పది రకాలైన తప్పులు పది రకాలైన పాపాలు పది రకాలైన దోషాలు పోగొట్టే శక్తి ఈ దశమి తిథికి ఉంది కాబట్టి దీన్ని దశపాపహర దశమి అనే పేరుతో పిలుస్తారు దశపాపహర దశమి సందర్భంగా గంగా స్నానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలా వీలుకాని పక్షంలో గంగా జలం కొద్దిగా స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానాన్ని ఆచరించడం ద్వారా గంగా స్నాన ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అయితే దశపాపహర దశమి సందర్భంగా స్నానం చేసే ముందు ఒక ప్రత్యేకమైన సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలని అలాగే స్నానం చేసిన తర్వాత గంగాదేవికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన స్థుతి చేయాలని వ్రత చూడామణి అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు వ్రత చూడామణి అనే ప్రామాణిక గ్రంథం ఏం చెప్తుందంటే స్నానం చేసే ముందు మమయేత జన్మాంతర సముద్భూత దశవిధ పాపక్షయకర ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం స్నానమహం కరిష్యే అని సంకల్పం చెప్పుకోవాలి ఈ సంకల్పంలో ఉన్న అర్థం ఏంటంటే మమయేత జన్మాంతర సముద్భూత ఈ జన్మలో కానీ జన్మ జన్మల్లో కానీ తెలిసి కానీ తెలియక కానీ దశవిధ పాపక్షయకర ద్వారా నేను పది రకాలుగా ఎలాంటి తప్పులు పాపాలు చేసినా ఆ పాపాలన్నీ పోగొట్టుకోవటానికి పరమేశ్వర ప్రీత్యర్థం స్నానమహం కరిష్యే ఈశ్వర ప్రీతి కోసం నేను ఈ స్నానం చేస్తున్నాను అని ఈ సంకల్పంలో ఉన్న భావం ఇలా సంకల్పం చెప్పుకొని స్నానం చేశాక గంగా స్థుతి చేయాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఆ స్థుతి ఏంటంటే ఓం నమో భగవత్యై దశపాపహరాయ గంగాయై నారాయణ్యై దేవత్యై దక్షాయ శివాయ అమృతాయ విశ్వరూపిణ్యై నందిన్యైతే నమో నమ ఈ స్థితిలో గంగా నామాలు చెప్పడం జరిగింది అందుకే గంగానామాలకు సంబంధించిన ఈ స్థుతి చదువుకుంటే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ స్థుతి చేసిన తర్వాత చివరగా ఓం నమ శివాయై నారాయణ్యై దశహరాయై గంగాయై నమో నమ అని స్మరించుకుంటే గంగా స్నానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది గంగామాత అనుగ్రహము పరమేశ్వరుడి అనుగ్రహము కలుగుతుంది ఇలా ప్రత్యేకంగా స్నానం చేసి ఈ స్థుతి చేసిన తర్వాత త్రిమూర్తులను మనస్సులో స్మరించుకోవాలి ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ నమ అని మనస్సులో త్రిమూర్తులను స్మరించుకోవాలి సూర్యుడిని స్మరించుకోవాలి ఓం సవిత్రే నమ గంగాదేవిని స్మరించుకోవాలి ఓం గంగాదేవి అయి నమ అలా స్మరించుకున్న తర్వాత మీకు దగ్గరలో ప్రవహించే నీళ్లు ఉన్నట్లయితే ఆ ప్రవహించే నీటిలో కొన్ని నువ్వులను బెల్లాన్ని పేలాల పిండిని వదిలిపెట్టాలి ఇలా చేయటం ద్వారా పాపహర దశమి సందర్భంగా జన్మ జన్మాంతర పాపాలన్నీ తొలగింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు శ్రీరామచంద్రుడు సేతువు నిర్మాణం ప్రారంభించింది ఈరోజే అని స్కాంద పురాణం సేతు మహత్యలో చెప్పడం జరిగింది ఈరోజు శివారాధన చేసిన శ్రీరామచంద్రమూర్తిని పూజించిన సకల శుభాలను సిద్ధింపజేసుకొని ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలను పొందవచ్చు రేపటి శుభయోగం శీర్షికన నిర్జల ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం నమస్కారం జ్ఞాన విజ్ఞాన యోగము ఇక్కడి నుంచి ఈ ఆరు అధ్యాయాలకి కర్మ షట్కం అని ఈ ఏడవ అధ్యాయం నుంచి పన్నెండవ అధ్యాయం వరకు భక్తి షట్కం షట్కం అంటే ఆరు ఆ తర్వాత మిగిలిన దాన్ని జ్ఞాన షట్కం అని విభాగం చేశారండి కొంతమంది పెద్దలు కృష్ణుడు చేయలే శంకరాచార్య మొదలైన భాష్యకారులు కూడా చేయలేదు తర్వాత వచ్చిన మహాత్ములు చేశారు వాళ్ళు ఒక చక్కగా మీరు గమనించండి ఇక్కడి వరకు కర్మ తీసుకొస్తూ కర్మలో ధ్యానం చెప్పి ధ్యానంలో పరమాత్మని భజించడమే ప్రధానంగా చెప్పాడు అంటే ధ్యానం భక్తి యోగంలోకి వెళ్ళిపోతుంది చూడండి ఇక్కడ ఆ భక్తి అంటే ఏమిటో వివరించుతుంది మొత్తం మిగిలినటువంటి ఆరు కూడా భక్తి గురించి చెప్తున్నాడు ఇక్కడ ఈ భక్తి తర్వాత చెప్తున్నది భక్తితో ఏ పరమాత్మను ఆశ్రయించావో వాడితో ఐక్యం కావడం అది అసి మొత్తండితే త్వం కర్మ నువ్వు చేస్తున్నావు కనుక త్వం గురించి చెప్పేట మొదట ఆరు మధ్యలో ఆరు ఏ పరమాత్మ భక్తి కలిగి ఉండాలో ఆ పరమాత్మ అంటే ఏమిటో తత్వత పరమాత్మ యొక్క స్వరూపం ఏంటో చెప్తాడు కానీ ఇది తత్ తత్ అంటే పరమాత్మ కదా త్వం కర్మ షట్కం తత్ భక్తి షట్కం అసి తత్వమసిలో మిగిలిన ఆరు కూడాను తత్వమసిలో పూర్ణ జ్ఞాన షట్కం అని చెప్పారు ఇక్కడ ఈ విధంగా భగవద్గీతను విభజించి చూపించారు ఇది ప్రక్రియ సౌలభ్యం అంటారు దీన్ని ఇక్కడ అంటే ప్రక్రియను అర్థం చేసుకోవడానికి పనికి రావడమే తప్ప భగవంతుని యోగాన్ని మూడు భాగాలుగా విడగొట్టలేదు ఇది తెలుసుకోండి కలిసే ఉంటాయి అందుకే జ్ఞాన యోగం చదివేసి కర్మయోగాన్ని నిందించకూడదు ఆయన రెండు లేవుని ఆయనే చెప్పాడు ఇక్కడ కర్మయోగము భక్తి యోగము జ్ఞానయోగము మధ్యలో ధ్యానయోగం తీసుకొచ్చాడు అంటే కర్మయోగం ధ్యానయోగంగా పండాలి లేకపోతే ముక్తి లేదు ఆ ధ్యానయోగం భక్తి పరమాత్మని మాత్రమే ఆశ్రయించుట భజ్జనే దాతమికి పట్టుకొనుట ఒక అర్థం ఆశ్రయించుట పట్టుకోవాలి ఉడుము పట్టు పట్టాలని మామూలు పట్టు కాదు ఒకసారి పట్టి జారిపోవడం కాదు నువ్వు నన్ను వదలకయ్యా అన్నాడు పట్టి విడువరాదు నా చెయ్యి పట్టి విడవరాదు అని అంటాడు చాగయ్య ఆయన పట్టు అలాగూ విడవకూడదు కానీ ఆయన విడవకూడదని నువ్వు ఆయన పట్టుకోవాలి ఇక్కడ అంతే కదా నాన్న నా చెయ్యిదిలీకి నా చెయ్యి దలిక అన్నాడు పెళ్ళాడు కానీ నాన్నకి తన చెయ్యి అందివ్వాలి వీడు వదలకుండా ఉంచాలి అప్పుడు ఆయన వదలకుండా పట్టుకొని అడగాలి ఇక్కడ ఇది తెలుసుకోవాల్సినది ఆ పట్టు అండి అది భక్తి అంటే పట్టు దేన్ని పట్టాలి లక్ష్యం పరమాత్మ ఆయనే పట్టుకో ఎలా పట్టాలి మద్గత అంతరాత్మ నా అస్రద్ధావా అని ఒకటే సూత్రం అలా పట్టు అందుకే తర్వాత మొదలవుతోంది జ్ఞాన విజ్ఞాన యోగము జ్ఞాన విజ్ఞాన యోగం దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా ఇప్పుడు ఇన్ని పేర్లు చెప్తాం అసలు పేరు మర్చిపోవచ్చు అన్ని ఉన్నాయి దీనికి విజ్ఞాన యోగం ఇది ఒక పేరు సృష్టి విజ్ఞాన యోగం ప్రకృతి విజ్ఞాన యోగం సృష్టి ఉత్పత్తి యోగం జగత్ప్రసూతి యోగం పరాపర యోగం పరాపర ప్రకృతి యోగం సమగ్ర దర్శన యోగం ఎన్నయ్యే ఎనిమిది ప్లస్ జ్ఞాన విజ్ఞాన యోగం తొమ్మిది పేర్లు ఒక్క అధ్యాయానికి ఉన్నాయండి ఇక్కడ అంటే అర్థం ఇందులో చెప్పిన పాయింట్స్ అన్నీ డీల్ చేస్తోంది అని ఇక్కడ అంటే ప్రకృతి ఏమిటి జీవుడెవరు ఈశ్వరుడెవరు ఇది చెప్తున్నది దీన్నే రమణులు చెప్తారు సమస్య తెలుసుకోవాల్సింది మూడే వివేచన చేయవలసింది జీవుడు జగత్తు ఈశ్వరుడు ఇంతే మూడే సబ్జెక్టులు అండి నాస్తికుడికి జీవుడు జగత్తు ఆస్తికుడికి జీవ జగదీశ్వర మూడు మిగిలే వీటి గురించి వివేచన చేయడమే సాధన వివేచన చేసి జీవుడు జగత్తు ఈశ్వరుడు వేరు వేరా కొంత వివేచన చేసి వేరు అనుకుంటాడు ఒక దాగనకు కాదు ఆయన అంశం అంటాడు ఒకడు అంశం అంటే ఆయనే మొత్తం అంటాడు మొత్తానికి ఏదో ఒకటి విచారణ చేశారు కనుక ముగ్గురు గొప్పవారి తెలుసుకోండి ఇక్కడ అసలు విచారం లేకుండా బతికేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారని అసలు ఆలోచనే లేకుండా అందుకే జీవుడు జగత్తు ఈశ్వరుడు అని చూపిస్తాడు ఇప్పుడు లక్ష్యం ఎవరు ఇందులో ముగ్గురిలో ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు అనగానే మరి తెలిసిపోతుంది ఆ జీవుడైన వాడు తన బుద్ధితో జగత్తు నుంచి దృష్టి మరల్చి ఎందుకు పెట్టాలి ఈశ్వరుడి పెడితే జగత్తు మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆయన నుంచి వచ్చిందిగా కనుక జగత్తు ఆయనది కాదా జగత్తు అంటే అర్థం చేసుకో అంటే ముందు ఇప్పుడు సమస్య నువ్వు జగత్తులో ఉన్నావు జగత్తు సత్యం అనుకుంటున్నావు సత్యం ఈశ్వరుడు సత్యమైన ఈశ్వరుడిని తెలియట్లేదు సత్యం అవునో కాదో తెలియదు కానీ జగత్తు మాత్రం పట్టుకుంది ఇది అప్పుడు అసత్యం అని తేల్చేయడం ఎందుకు మనం ఏదో శాస్త్రాలు విన్నాం కనుక కానీ సత్యం అనుకుంటున్నావు కదా కానీ జగత్తు జీవుడే నీకు తెలియబడుతున్నాడు కానీ ఈశ్వరుడు ఉన్నాడు ఒప్పుకుంటున్నావు అప్పుడు నువ్వు ఈశ్వర తత్వ వేచన ఎలా చేయాలి అది ఇందులో చెప్పబడుతున్నది మొత్తం కూడా రమ్యమైన విషయం ఇక్కడ ఇంతవరకు భగవంతుడిని భగవంతుడిని అన్నావు ఎందుకు భగవంతుడు పట్టుకోవాలి భగవంతుడు అంటే ఎవరు కానీ ఈశ్వరుని యొక్క తత్వము సమగ్రముగా నీకు చెప్పడానికి పనికొచ్చే అధ్యాయం పేరు విజ్ఞాన యోగము లేదా జ్ఞాన విజ్ఞాన యోగము అది స్వామి చెప్పాడు నేనేమిటో సంపూర్ణముగా ఇప్పుడు చెప్పబోతున్నాను విను అన్నాడు ఈ అధ్యాయంలో అంటే ఇంతవరకు చెప్పలే ఇంతవరకు నీ కర్మ అన్నాడు అన్నాడు సాధనా విషయమే ఇంతవరకు ఎక్కువ చెప్పాడు సిద్ధి గురించి మర్చిపోలేదు చెప్తూ ఉన్నాడు మధ్యలో భోక్తారం యజ్ఞ తపసా మహేశ్వరం ఇలాంటి శ్లోకాల్లో భోక్తాల యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానం అక్కడ మరికొన్ని చోట్ల ఆయన ఈశ్వరుడు గురించి చెప్తూనే ఉన్నాడు బ్రహ్మణ్యాధాయ కర్మాణి మై సన్యస్య కర్మాణి అంటూ చెప్తూనే ఉన్నాడు కానీ కేవలం ఈశ్వరుడు అంటే ఏమిటానికి పరిపూర్ణమైన జ్ఞానం ఈ అధ్యాయంలో ఇవ్వబోతున్నాడు ఇక్కడ దీనిబట్టి బట్టి భగవంతుడంటే ఏమిటో స్పష్టముగా తెలియజేసే అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము అన్నాడు ఇక్కడ నీ జ్ఞాన విజ్ఞానాలను పేరెందుకు పెట్టాయ్యా అంటే జ్ఞానం అనగా శాస్త్రము చక్కగా అర్థం చేసుకుంటే కలిగేటటువంటి ఎరుకకి జ్ఞానమని పేరు అది అనుభవానికి వస్తే విజ్ఞానం అని పేరు ఆ రెండింటి చెప్పే అధ్యాయం పేరు జ్ఞాన విజ్ఞాన యోగము అన్నారు ఇక్కడ ఈ అనుభవ విషయం కూడా తెలియబడుతుంటుంది అదేవిధంగా పరమాత్మ యొక్క నిర్గుణ నిరాకార తత్వము అది ఒకటి సగుణ సాకార దివ్యతత్వం రెండున్నాయి రెండిటి గురించి చెప్తోంది కనుక ఈ జ్ఞాన విజ్ఞానములు రెండు ఇందులో ఉన్నాయి అని కొందరు చెప్తారు ఇది ఒక నిర్వచనం కొంతమంది ఏమన్నారంటే తనకి పరమాత్మకు ఉన్న సంబంధం తనకి ప్రపంచానికి ఉన్న సంబంధం తనకి పరమాత్మకి ఉన్న సంబంధం జ్ఞానం తనకి ప్రపంచానికి ఉన్న సంబంధం విజ్ఞానం వివిధములైన జ్ఞానములు ప్రపంచంలో ఉంటాయి వివిధములైన జ్ఞానములు అంటే ఇంద్రియ జ్ఞానములు వివిధం ఈశ్వర జ్ఞానం అది తనకు పరమాత్మ కలిగిన సంబంధం ఒకటే జ్ఞానం ప్రపంచంలో వివిధ వస్తువులతో ఉన్న జ్ఞానం విజ్ఞానం నీకు ప్రపంచానికి ఉన్న సంబంధం నీకు ఈశ్వరుడికి ఉన్న సంబంధం ఏంటో చర్చించే అధ్యాయం పేరు కనుక జ్ఞాన విజ్ఞానం అన్నాడు కొంతమంది ఎవరికి తోచినది ఇవన్నీ మనం తీసుకోవచ్చు కానీ భగవత్పాద వారు చెప్పిన ఒక డెఫినేషన్ సరిపోతుంది శాస్త్రం వల్ల వచ్చేటటువంటి పరోక్ష జ్ఞానం జ్ఞానమైతే అనుభవంతో వచ్చేది విజ్ఞానం అన్నాడు అయినా ఇంత వివేచన ఎందుకు చేశారంటే ఈ నామాలకి పెద్దలు ఈ వివేచన వల్ల కూడా కొంత జ్ఞానం వచ్చేసింది మనకి అంటే జ్ఞానం అనేది బ్రహ్మైక్యం అనే మాటలో ఇంతవరకు వాడుతూ ఇప్పుడు దాని శాస్త్రజన్య జ్ఞానం అని తేల్చేస్తే ఎలాగా విజ్ఞానం పదం ఉంది కదా అని వాడేవు నువ్వు కానీ జ్ఞానం అనగా పరమాత్మ యొక్క జ్ఞానం విజ్ఞానం అనగా విశ ప్రపంచం యొక్క జ్ఞానం అందుకే విజ్ఞాన శాస్త్రం అంటూ ఉంటాం మన సైన్స్ని అక్కడే తెలిసిపోతుంది వివిధ జ్ఞానములు ఉంటాయి తప్ప అక్కడ ఏక జ్ఞానం ఉండదు ఏకజ్ఞానం అది ఇది గ్రహించవలసింది ఇది ఎందుకు అంటే నీకు దేహాశక్తి ఎక్కువ ఈశ్వరాసక్తి తక్కువ మెటీరియలిస్టిక్ అవుట్లుక్ ఉన్నది మెటీరియల్ కనబడుతుంది కానీ మెటీరియల్ అసలు మెటీరియల్ మ్యాటర్ ఏంటో నువ్వు తెలుసుకునే ప్రయత్నించే అప్పుడు ఈశ్వరుడు తెలుస్తాడు ఇక్కడ వివేచన చేయి అందుకే మనకి ప్రధానంగా ఆత్మాసక్తి విద్యలే ఎక్కువ దేహాశక్తి విద్యలు తక్కువ మనకి కారణం మన అప్రోచ్ వేరు ప్రపంచం కనబడుతున్నా దాన్ని నడిపి పరమాత్మకుడు ఉన్నాడని అప్రోచ్తేనే భారతీయ తత్వశాస్త్రం అంతా ఆధారపడి ఉంటుంది స్వస్తి ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఈనాడు జ్యేష్ఠశుద్ధ దశమి దశపాపహార దశమి అని కూడా ఈ యొక్క దశమిని పేర్కొంటాం అంటే పది పాపాల నుంచి విముక్తి కలిగించేటువంటి దశమి అని చెప్పేసి అర్థం అన్నమాట ఈ దశపాపహార దశమి నాడు ఏ నదిలో స్నానం చేసినా సరే అత్యంత పుణ్యఫలం అని చెప్పేసి శాస్త్రం గంగాజలం ఈనాడు గృహంలో అష్టదిక్కులు గనక సంప్రోక్షణ చేసినట్లయితే గృహదోషాలు కూడాను పోతాయి అని చెప్పేసి శాస్త్రం తెలియజేస్తుంది గంగాజలం ఇంట్లో ఉంటే గంగాజలం తీసుకొని అష్టదిక్కుల్లోనూ కూడా ఈనాడు చల్లండి ఈ విధంగా చల్లినట్లయితే సంప్రోక్షణ చేసినట్లయితే సకల గృహదోషాలు కూడా పోతాయి అని చెప్పేసి శాస్త్రంలో చెప్పిన గొప్ప విషయం గంగా నదిలో స్నానం చేసి గంగాదేవిని గనక ఈరోజు పూజించినట్లయితే పది పాపాల నుంచి విముక్తి లభిస్తుందని శాస్త్రం చెబుతోంది గంగా నదిలో వీలు లేకుంటే ఇతర నదులు కాలువలు లేదా ఇంట్లో ఉండేటువంటి నీటితో అయినా సరే స్నానం చేయొచ్చు ఆ స్నానం ఆచరించేటువంటి సమయంలో తప్పనిసరిగా గంగా 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 అంటూ స్నానం ఆచరించాలి అలా మనస్ఫూర్తిగా గనక ఎవరైతే ఆచరిస్తారో వారికి గంగా స్నాన ఫలం లభ్యపడుతుంది స్నాన అనంతరం బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సూర్య భగవాన్ని గంగామాతను పూజించి నీటిలో పేలపిండి ఉండల్ని నువ్వుల్ని వదలాలి అంటోంది శాస్త్రం ఈరోజు నువ్వులైనా సరే పేలపిండి ఉండలైనా సరే నీటిలో వదలాలి ఇలా చేయటం వలన తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడాను పది పాపాలు దోషాలు అన్నీ కూడా నాశనమైపోతాయి అంటుంది ఈ శుద్ధ దశమి తిథి ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని మనం ఆచరించి తరిద్దామా మరి సర్వేజనా సుఖినో षम् देवम् विश्वाक्षम् विश्वशम्भुवम् विश्वम् नारायणम् देवमक्षरम् परमम् पदम् विश्वतः परमाम् नित्यम् विश्वम् नारायणुं हरिम् विश्वमे वेदम् पुरुषस्तद्विश्वमुपजीवति परिम् विश्वस्यात्मेश्वरम् शाश्वतगुम् शिवमच्युतम् यणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गळं मङ्गलम् మర్కటేశ మహోత్సా సర్వశోక వినాశన శత్రూన సంహర మామృక్ష శ్రీయం దాపయమే ఏ ప్రభు నేటి కాల్మాన విశేషాలను గమనిద్దాం శ్రీ చాంద్రమాన నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మృతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం మంగళవారం సూర్యోదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల నలభై రెండు నిమిషాలకు తిథి దశమి మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాల వరకు నక్షత్రం హస్త పూర్తిగా ఉంది వర్జం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల నుంచి మూడు గంటల ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు మరల రాత్రి పదకొండు గంటల ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలకి నేటి విశేషం మంగళవారం రుణహర్తృ గణేష స్తోత్రం రుణమోచక అంగారక స్తోత్రం రుణహర్తను నృసింహ స్తోత్రం పారాయణ చేసుకోవడం ద్వారా అప్పులు తీరుతాయి అప్పు ఏ కొంచెమైనా సరే తీర్చడం మంచిది ఈరోజు దాని ద్వారా తొందరగా అప్పులు తీరుతాయి ఆంజనేయ స్వామికి ఆకుపూజ లేదా సింధూరు పూజ ప్రదక్షిణాలు చేయడం ప్రసాదం నైవేద్యం చేయడం మొదలైనటువంటివి సత్ఫలితాలను అందజేస్తాయి అలాగే ఈరోజు ముఖ్యమైన విషయం గంగా అవతారం కాబట్టి దశాశ్వమేద ఘట్టంలో పాఠ్యమి నుంచి ప్రారంభించి ప్రతిరోజు కూడా స్నానం చేస్తూ ఈ రోజున గంగాదేవిని గురించి దానాలు హోమాలు ఆచరించడం అనే దాని వలన సకల అవుతుంది అలాగే సేతుబంధ రామేశ్వర ప్రతిష్టాదినం కావడం వలన ప్రత్యేకమైనటువంటి పూజ చేసుకోవడం మంచిది విశేషించి సమాజానికి ఉపయోగపడేటువంటి పౌరులను తయారు చేయడం విషయంలో ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది సేతుబంధంలో రామేశ్వర ప్రతిష్టాదినం కాబట్టి ఆయన్ని పూజించుకోవడం స్మరించుకోవడం ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది నేటి ఆణి జీవితంలో మనకు కావాల్సిన రెండు అత్యంత శక్తివంతమైన ఆయుధాలు సహనం మరియు సంయమనం శివాయ నమ శివాయ మనస్తత్వాన్ని బట్టి ఎదుగుదల అన్నది ఉంటుంది మృత్పిండం నేల మీద పడిపోతే నేల కంటుకుంటుంది బంతి నేల మీద పడితే పైకి లేస్తుంది ఆ పైకి లేవగలిగినటువంటి శక్తి భగవంతుని యొక్క భక్తి చేత ఏర్పడుతుంది ఆమె ఉంచుకోవడానికి కారణం పోతన గారి భాగవతం అయింది ఎవరూ తెచ్చి ఇవ్వలేదు ఎవరూ తెచ్చి చదువుకోమనలేదు ఆమె తనంత తానుగా భాగవత గ్రంథాన్ని పరిశీలనం చేస్తూ ఉండేది భక్తికి సంబంధించినటువంటి పాటలు కానీ ఎక్కడైనా ఏదైనా భగవంతుని గురించి పద్యం చదువుతున్నారు కీర్తన చదువుతున్నారు ఎవరో ఏదో మాట్లాడుతున్నారంటే అత్యంత అనురక్తితో ఉండేది ఆమె కేవలం భగవద్భక్తిలో మునక వేసి ఏదో ఒక నాలుగు మంచి పనులు చేయాలి అని ఓ నది ఒడ్డుకెళ్ళి స్నానం చేసి దీపం పెట్టిన ఓ దేవాలయంలో దర్శనం చేసుకోవడానికి వెళ్ళిన ఆమె బంధువు మంగళగిరిలో ఉండేవారు ఆవిడ అన్నదానం చేసేవారట ఆవిడ ఆవిడ అన్నదానం చేసేటప్పుడు ఐదు వందల మందికని వండితే రెండు వేల మంది భోజనానికి వస్తే ఆవిడ ఆ అన్న కోటానికి అంతటికీ కూడా ప్రదక్షిణం చేసి హారతిచ్చి నమస్కరించేది నరసింహస్వామికి అది రెండు వేల మంది కడుపు నిండా తినడానికి సరిపోయేది అలా అటువంటి భక్తురాళ్లతో ఆవిడ కలిసి ఉండేటటువంటి ప్రయత్నం చేసిన సమాజంలో అవతల వారి కష్టాన్ని అర్థం చేసుకుని వారు ఎక్కడ మనసుంచుకుని మనశ్శాంతిని పొందుతున్నారో ఆ స్థానము గర్హనీయమైనది కాదు అది చాలా గొప్ప విషయమని తెలుసుకుని ప్రోత్సహించగలిగినటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు తక్కువగా ఉంటారు ఆవిడ ఒక రోజున ఆ ఒక్క గదే ఆమెకు ఆధారం అంతే ఆ గదిలో కూర్చుని ఒక చింకి చాప మీద కూర్చుని భాగవతం చదువుకుంటుంది ఆవిడ ఆ భాగవతం చదువుకుంటున్నప్పుడు భాగవతంలో కపిల మహర్షి కద్దమ ప్రజాపతి దేవహూతి ఆ దేవహూతికి గర్భస్థ పిండమనుభవించేటటువంటి నరకము జనన మరణ చక్రమనందుండేటటువంటి దుఃఖం గురించి బోధ చేసినటువంటి తీరు చదువుకుంది ఆవిడ చదివి ఆవిడ మనసుని హత్తుకుంది తల్లికి దేవహూతికి కపిలుడు అంత గొప్పగా వేదాంతాన్ని చెప్పాడు అసలు నా జన్మ నిష్ప్రయోజనంగా ముగిసిపోకుండా ఎందుకు పుట్టానో ఎందుకు పెరుగుతున్నానో తెలియకుండా ఈ గదిలో పడుకోవడం అన్నం తినడం ఏడుస్తుండడం భాగవతం చదువుకోవడం ఇంతేనా నా జీవితానికి ఒక దిశానిర్దేశకత్వం చేసి నాకు ఏర్పడినటువంటి లోపాన్ని దృష్టిలో పెట్టుకోకుండా నా ఆర్తిని గమనించి నన్ను భగవత్ పథం వేపకి ప్రేమతో నడిపించగలిగినటువంటి ఒక సద్గురువు దేవహూతికి కపిలుడు లభించినట్లు నాకు లభిస్తాడా అని ఆవిడ ఆర్తి పొందింది ఆర్తి పొంది ఏడుస్తూ భగవంతుణ్ణి ప్రార్థన చేసి నాకటువంటి గురువు లభించేటట్టు చూడమని ఆవిడ ఆ బాధతోటి ఏడిచి ఏడిచి కళ్ళుని పెట్టి పడుకుని చేప మీద నిద్రపోయింది ఆవిడ నిద్రపోయినప్పుడు నిద్రలో ఒక వ్యక్తి కనపడ్డారు ఆయన కేవలం ఒక తెల్లటి కౌపీనం పెట్టుకుని ఒక బండరాతి మీద కూర్చుని ఒక కాలు మడిచి ఒక కాలు కిందకి పెట్టి ఓ చేతికర్రను ఒక దాన్ని ఆ బండరాతికి తగల్చి ఉంచి ఒక చేతిని ఇలా రాతి మీద పెట్టి అమృత దృక్కుల వంటి కరుణామయమైనటువంటి చూపులతో ఆవిడ వంక చూస్తున్నారు ఆయన ఏం మాట్లాడలేదు ఆవిడ ఇన్నాళ్ళు ఏడవడం కష్టపడ్డమే తప్ప ఆవిడ జీవితంలో ఆవిడ మనసు చల్లబడేటట్టుగా ప్రవర్తించిన రోజు లేదు ఆయన్ని కలలో చూసినప్పుడు ఆవిడ అపారమైన ఆనందాన్ని పొందారు ఎంత సంతోషాన్ని పొందారంటే నేను కోరుకుంటున్న సద్గురువు ఈయనే అని ఆయన తన దగ్గరికి వచ్చారనేటటువంటి భ్రాంతికి వశురాలయ్యింది హఠాత్తుగా నిద్రలో లేచి గది అంతా వెతికారు ఎక్కడ లేరు ఓ నాకు స్వప్నం కలిగింది అనుకున్నారు మళ్ళీ జీవితం యథాప్రకారం కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆమె యొక్క అన్నలు ఆమెని వెంకటాచల క్షేత్రానికి తీసుకెడతాము అన్నారు సరే ఏదో పుణ్యక్షేత్ర దర్శనం చేస్తే కొంత మనసు మారుతుంది ఈశ్వర దర్శనమునందు నాకు అనురక్తి ఉంది కాబట్టి వస్తాను అన్నారు కలిసి బయలుదేరారు తిరుపతి పట్టణానికి వెళ్లే ముందు చెన్నై వెళ్ళారు తీరా మద్రాస్ పట్టణానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర బంధువులు ఎవరో మరణించారని ఒక తంతి వచ్చింది దాంతో వాళ్ళు తిరుపతి వెళ్లకుండా వెనక్కి వచ్చేసారు ఇది కూడా ఇలా ప్రతిబంధకం వచ్చింది వెంకటాచల క్షేత్రానికి వెడదామంటే అని ఆవిడ మరింత నిస్పృహకి లోనయ్యి ఆవిడ భరించలేక అన్నగార్లను అడిగి నేను ఒక్కదాన్నే ఎక్కడైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళిపోతానని అడిగారు అన్నలు ప్రేమ కలిగిన వారే ఆవిడ వ్రాసిన పుస్తకాన్ని బట్టి వాళ్ళు ఒక్కదానివి వద్దమ్మా నీకు అటువంటి క్షేత్రవాసం ఒక్కదానివి ఉండడానికి అంత అనువైన పరిస్థితులు కావని ఆఖరికి ఆవిడ పుట్టిన ఊళ్ళోనే వాళ్ళ నాన్నగారి ఇల్లు చాలా పెద్ద ఇల్లు ఆ ఇంట్లో ఆవిడ వ్రాసుకున్న దాన్ని బట్టి అయితే పూట నేను తిరిగేదాన్ని రాత్రిపూట పావులు తిరుగుతుండేవి నేను వాటి జోలికి వెళ్ళను అవి నా జోలికి రావు అని రాశారు ఆ రెండు వాక్యాలు చాలా ఆవిడ పంట కష్టానికి నిదర్శనం అంత పెద్ద ఇంట్లో ఆ తల్లి ఒక్కరే ఉండేవారు ఉండి ఆ ఊళ్ళో ఉండేటటువంటి భోగేశ్వర స్వామి వారిని నిరంతరం దర్శనం చేస్తూ భగవత్ సంబంధమైన విషయాలు చదువుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండేవారు అకస్మాత్తుగా వాళ్ళ చిన్నన్నగారు కేరళ రాష్ట్రంలో పనిచేస్తూ వేరొక ప్రాంతానికి అహ్మదాబాద్ బదిలీ అయిపోయి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక్కసారి మనం అరుణాచల క్షేత్రానికి వెడదాం అక్కడ భగవాన్ రమణులు ఉన్నారు వారిప్పుడు జగద్విఖ్యాతి వహించినటువంటి గొప్ప గురుస్వరూపం వెడదం రమ్మని ఆహ్వానిస్తే ఈవిడ కూడా బయలుదేరారు అందరూ కలిసి తిరువన్నామలై వెళ్ళారు తిరువన్నామలై వెళ్ళి ఈవిడ రమణ మహర్షి యొక్క దర్శనానికి వెళ్ళాలి కానీ అప్పుడు కూడా ఈవిడ మనస్సు పూర్తిగా నిలబడలేదు సరే తిరిగి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత తిరువన్నామలై పెడతాను తిరువన్నామలై వెడతాను అని అడిగితే ఎవరు సహకరించలేదు వెళ్ళడానికి ఒక్కతేనే వెళ్ళమన్నారు అన్నగారు ఎప్పుడు ఒక్కతే ఆవిడ వెళ్ళిన పాపానికి పోలేదు తెలియదు ఏమీని సరే అలాగే ట్రైన్లో రిజర్వేషన్ చేయించారు ఆవిడ ఎక్కారు ఏదో వెడుతూ వెడుతూ తిరుపతిలో దిగిపోయారు ఎవరో చెప్తే దిగి శ్రీకాళహస్తి వెంకటాచలం దర్శనం చేసుకుని ఆ తల్లి తిరువన్నామలై చేరుకున్నారు ఒక్కతే ఏదో ఆవిడతో కలిసి వచ్చిన వాళ్ళు నీకు గది దొరకకపోతే మా ఇంటికి రమ్మన్నారు వాళ్ళు ఇంటికి వెళ్ళారు వాళ్ళు వచ్చేవారు సామాన్ లోపల పెట్టేసారి ఇంకా ఆవిడ గురించి పట్టించుకోలేదు వరండాలోనే తిరిగారు పాపం పక్కింటి వాళ్ళు ధైర్యం చెప్పారు నిజంగా ఎంత కష్టపడిందో అనిపిస్తుంది ఆవిడ జీవితం చదువుతుంటే ఆవిడ ఆ వరండాలోనే పడుకుని మర్నాడు స్నానం చేసి పొద్దున్నే తిరువన్నామలై రమణాశ్రమంలోకి వెళ్ళారు మానతల్లి పొద్దున్నే వెళ్ళారు లోపలికి భగవాన్ లేరప్పటికి కొండ మీదకి వెళ్ళారు వస్తారు కూర్చోమన్నారు ఆవిడకి తెలిసిన బంధువులు ఉన్నారు కూర్చున్నారు సర్వం స్వస్తి వృక్ష మార్గానికి వెళ్ళేటువంటి అండ్ వ్యవసాయం లాంటి పనులు చేస్తూ ఉంటే కొన్నిసార్లు ఫలాలు కలుగుతాయి మంచి వ్యవసాయం చేస్తే ఒక వ్యవసాయం లాంటి అంటే సాధన చేస్తుంటే మంచి ఫలితాలు వస్తాయి కొన్నిసార్లు కలగవు ఫలితాలు కలగవు వ్యవసాయంలో కూడా అంతే కొన్నిసార్లు కలగవు పోతాయి చెదులు పడిపోతుంది వాన వచ్చిపోతుంది లేకపోతే వాననే లేకోకుండా పోతుంది కొన్ని సందర్భాల్లో అతివృష్టి అయిపోతుంది అనావృష్టి అయిపోతుంది కొన్ని సందర్భాల్లో సమంగా పంట వస్తుంది నీకు బాగా పండిన పంట వర్షం వచ్చి వరదల్లో కొట్టుకొని పోతుంది కదా కొన్నిసార్లు వర్షం పడక నీళ్లు లేక అసలు పంటే పండదు కదా ఆ రైతుల కష్టాలు రైతులకే తెలుసు కదా కానీ కర్మయోగంలో అలా పని వ్యర్థం కావటం అనేది ఉండదు కర్మయోగంలో ఎందుకంటే క్రమంగా చేసుకొని వెళుతున్నాము కర్మయోగం యోగ విషయంలో ప్రారంభించిన దానికి ఫలితం అనేకాంతికం కాదు అంటే పొలములో చేసిన వాడికి తన కృషికి తగిన ఫలితం ఉంటుందా అనే విషయంలో సందేహం ఉంటుంది కదా కానీ యోగ విషయంలో కృషికి సత్ఫలితం ఉండటంలో సంశయమే ఉండదు అనే అభిప్రాయం ఇక్కడ యోగంలో మాత్రం సత్ఫలితం ఉండే ఉంటుంది అటువంటి కర్మయోగం అది కాబట్టి కర్మయోగం అని కాబట్టి దానికి ఒట్టి కర్మనే కాదు కర్మయోగం దానికి కాబట్టి కర్మం చేయటమే ఒక యోగం దాంట్లో సత్ఫలితమే ఉంటుంది కానీ ఇట్లా పంట పండిద్దానికి కొట్టుకొని పోతుంది పంట రావటానికి పోతుంది లేక ఎక్కువ వర్షం వచ్చిపోతుంది లేక ఎక్కువ వర్షమే లేక అనే విచారం ఉండదు ఇక్కడ స సత్ఫలితం కలుగుతుంది కొన్ని కొన్ని చికిత్సలు చేసినప్పుడు వ్యతిరేక ఫలాలు విపరీత ఫలాలు కూడా వస్తూ ఉంటాయి మామూలుగా ఇచ్చేటువంటి మందే మామూలుగా ఇస్తున్నాం ఏదో ఒక రోగం తగ్గాలని మందిస్తే ఆ రోగం తగ్గకపోగా కొత్త రోగాలు కలుగుతూ ఉంటాయి కానీ ఈ యోగ ధర్మాన్ని స్వల్పంగా అనుష్ఠానం చేసిన అది జనన మరణాది రూపమైనటువంటి సంసారమనే మహాభయం నుండి రక్షిస్తుంది అని చెప్పి భగవంతుడు అర్జునుడిని మెల్లగా కర్మయోగంలోకి దింపుతున్నాడు కర్మయోగం అత్యంత శ్రేష్టమైనది అని దింపుతున్నాడు నిజమే కదా కర్మయోగం అయిన తర్వాతనే మిగతా యోగాలన్నీ కూడా కర్మయోగాన్ని నువ్వు ఎస్కేప్ కాకూడదు మూడో క్లాస్కి ఎస్కేప్ కాకూడదు నువ్వు ఎప్పటికీ ఇంతకు ముందు చెప్పినటువంటి సాంఖ్యాబుద్ధికి చెప్పబోయేటువంటి కర్మయోగానికి కూడా లక్షణమేమిటి అనే దానిని భగవంతుడు ఇప్పుడు చెప్పబోతున్నాడు దానికి దీనికి దాని యొక్క లక్షణాలు ఏమిటి అని చెప్తున్నాడు వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బుద్ధయో వ్యవసాయినా ఓ కురునందన నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధియే శ్రేయస్కరమైనది చంచల చిత్తం కలవారి బుద్ధులకు అంతమనేది ఉండదు అన్నాడు భగవంతుడు అంటే అర్జున ఈ శ్రేయో మార్గంలో నిశ్చయ స్వభావమైన బుద్ధి ఒక్కటే నిశ్చయ స్వభావం యథార్థమైన ప్రమాణం వల్ల కలిగిన ఈ బుద్ధి విపరీత బుద్ధులు శాఖాభేదాలను తొలగించి వేస్తూ ఉంటుంది ఇది అంటే ఇతర బుద్ధుల శాఖాభేదాల పెరిగిపోవటం వల్లనే అనంతము అపారము ఎల్లలు లేనిది అనేటువంటి సంసారం ఎల్లప్పుడూ విస్తరిస్తూ ఉంటుంది ఇంతకే అయిపోతుంది అనుకోకూడదు సంసారం లేవు దానికి ఇంతటితో అంతటితో లేదది ఇంతటితో ఆగిపోతుంది పోతూనే ఉంటుంది అది ప్రమాణంతో పుట్టినటువంటి వివేకం చేత ఈ అనంత బుద్ధి భేదాలు సమసిపోవటంతో సంసారం శాంతిస్తుంది అంటే నువ్వు సంసారంలో ఉండి కూడా నీకు ఈ ఈ విచిత్రమైనటువంటి ఈ బుద్ధి నీకు జ్ఞానం దాంట్లో కలిగిందనుకో సంసారం శాంతి శాంతి దాంట్లో ఉండి కూడా నీకు దుఃఖం కలగదు వివేక బుద్ధి లేని వారి బుద్ధులు అనేక శాఖలుగా ఉంటాయి వివేకం లేనటువంటి వాళ్ళ బుద్ధులు విపరీతంగా ఉంటాయి ఎటు ఈరోజు రెండు చేయటం మళ్ళీ రేపు ఇంకొకటి రేపు మళ్ళీ ఇట్లా విపరీతంగా పోతూ ఉంటాయి వారిలో అనంత భేదాలు ఉంటాయి ఇట్లా చేస్తే అది ఇది చేస్తే అది విపరీతమైన చంచలం దేన్ని సరిగ్గా చేయడు అవి తెలుసుకో అన్నాడు భగవంతుడు అంటే భగవంతుడు నన్ను రక్షిస్తాడు నా భగవంతుడు అనే నిశ్చయమైన బుద్ధి ఉండాలి నిశ్చయ బుద్ధి అంటే నిశ్చయమైన బుద్ధి ఇంతే మొండిగా మొండి అనటానికి వీలు అది భక్తిగా భక్తి అనటానికి వీల్లేదు మరి ఏంటది అది కర్మగా ఏం కర్మం యోగ కర్మగా అంటే నిశ్చయమైన బుద్ధి అనేటువంటి నిశ్చయమైన బుద్ధి ఉండాలి ఆ బుద్ధితో అన్ని కర్మల ఫలాన్ని ఈశ్వరుడికే అర్పించాలి అటువంటి బుద్ధితో చేసినటువంటి కర్మల ఫలాన్ని ఏం ఫలం వస్తుందో ఈశ్వరుడే ఇచ్చాడు కదా నిశ్చయమైన బుద్ధి ఎవరిచ్చారు నీకు నిశ్చయం బుద్ధి లేకపోతే ఏమవుతుంది సంసారంలో ఇష్టం వచ్చినట్టు పోతూ ఉంటుంది ఇక నువ్వు నీకు ఆగటం అనేది లేదు ఆ స్పీడు ఆగదది ఎక్కడికి ఎప్పటికీ ఆగదది అందుకని ఇక్కడ ఉత్తమమైనటువంటి కర్మలు నిశ్చయమైనటువంటి కర్మయోగాన్ని అటువంటి కర్మఫలాన్ని ఈశ్వరుడికే అర్పించాలి కదా పూర్తిగా వచ్చేటువంటి ఫలమంతా శివుడికే అర్పించాలి ఈశ్వరుడికి అర్పించ పరమాత్ముడికి అర్పించాలి ఈ విధమైన కర్మయోగాన్ని ఆచరిస్తున్నప్పుడు చిన్న చిన్న లోపాలు జరిగిన కర్మయోగంలో లోపాలు జరిగినప్పటికీ యోగం వల్ల క కలిగేటువంటి ఫలానికి మాత్రం భంగం వాటిల్లదు ఒకవేళ లోపాలు కలిగినప్పటికీ ఆ యోగం నుంచి కలిగినటువంటి ఉందే కర్మయోగ ఫలం నుంచి భంగం మాత్రం వాటిల్లదు కానీ అనేక కోరికలను అనేక భేదాలను మనస్సులో పెట్టుకొని కర్మ చేస్తే మాత్రం పాడైపోతారు విపరీతమైనటువంటి ఆశ పెట్టుకొని విపరీతమైనటువంటి ఆశలు పెంచుకొని ఆశలు పెంచుకొని దాని ఆశలు దాని ఆశలు పెంచుకొని నాశనం అయిపోతారు ఇప్పుడు ఒక బిజినెస్కి ఒక లోన్ తీసుకుందాం అనుకుందాం ఒక బిజినెస్కి లోన్ తీసుకోవాలి తీసుకున్నాం ఇచ్చారు గవర్నమెంట్ బాగుంది ఆ బిజినెస్ నువ్వు చెయ్యి దాంట్లో లాభ నష్టాలు కలుగుతాయా కలగని పర్వాలేదు దాంట్లో నువ్వు కొట్టుకో పర్వాలేదు దాంట్లో లాభపడు పర్వాలేదు ఏం చేస్తున్నాం దీన్ని అనుభవించక ముందేనే ఈ లోన్ తీసుకొని మనము దీన్ని ప్రారంభించి దీనికన్నా ఒక 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 కొంచెం పెద్దగా ఉండే ఒక ఒక మెట్టు ఉండేటువంటి ఇంకొక బిజినెస్ మీద దీన్ని మనం పెడుతున్నాం దీన్ని చేస్తున్నాం ఇట్లా ఎందుకంటే దీని దీని వ్యవహారం చెప్పే లోపల ఇంకెవరో వచ్చి దీన్ని బుద్ధి బుద్ధి చెప్పారు దీనికి నువ్వు దీన్ని చేయొచ్చు లోన్ కూడా దొరికింది నీకు బ్రాంచ్ పెట్టుకో దాని పేరు మార్చుకో అని ఈ సలహాలు ఇచ్చే వాళ్ళకి ఒక వాళ్ళకి డబ్బులు ఇ డబుల్ తీసుకుంటారు చాలా బాగుంది అనిపిస్తుంది యజమానికి బాగుంది మూడవ యజమానికి అనిపిస్తుంది దీన్ని అట్లా పెట్టేస్తాడు దీన్ని ప్రారంభిస్తాడు ఇది ప్రారంభం అవుతూనే ప్రారంభం అవుతూనే మంచిగా వచ్చినట్టు కనిపిస్తుంది దీంట్లో అనిపిస్తుంది అంటూ ఉండగానే ఏమవుతుంది మనసుకి చాలా సంతోషం అవుతుంది బ్యాంకు వాడేమవుతుంది ఏమవుతుంది బ్యాంకు వాడికి గ్యారెంటీ అవుతుంది ఇది బాగా వచ్చింది కదా పర్వాలేదని కానీ దీన్ని ప్రశ్నించడు ఎందుకంటే ఇది వచ్చింది కదా దీంట్లో వస్తుంది కదా దీన్ని ప్రశ్నించడు ఇదేమైపోయింది దీని నుంచి వచ్చినటువంటి డబ్బు దీనికి ఒకటి మాత్రమే నీకు వడ్డీ అని చెప్పాడు దీనికి దీని వచ్చే లోపల ఒకటి పడింది దీనికి ఎక్కువ పడింది దీనికి ఎక్కువ పడతానే దీనికి దీది చేసి ఉంటే ఒకటికి నువ్వు సరిపోవు దీనికి చేసావు కాబట్టి ఒకటి నర ఇవ్వాల్సి వచ్చేసింది నువ్వు ఆ ఒకటి నర ఇచ్చే లోపల దీని మెయింటెనెన్స్ ఉంది అంత వాడైపోలేదు ఇది దీని మెయింటెనెన్స్ దీని మెయింటెనెన్స్లో నువ్వు ఈ తీసుకున్నటువంటి లోన్లో దీనికి దీనికి పోతూ ఉంటుంది కానీ మొత్తం ఇది కూడా నాశనమవుతుంది ఇది కూడా నాశనం అవుతుంది లోను కట్టలేవు పరిగెత్తిపోతావు ఇది ప్రపంచంలో ఉండేది అది ఇప్పుడు అదే ప్రకారంగా కర్మయోగంలో ఈ జ్ఞానయోగం దీని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఒకటి ప్రారంభం చేసే లోపల ఇంకొకటి ప్రారంభం చేస్తాను మనం దాని దాని గురించి మనకు ఇది అర్థం కాదు మనకు అది అర్థం కాదు కానీ అనేక కోరికలను అనేక భేదాలను మనసులో పెట్టుకొని కర్మ ఇది అది అది అన్నీ పెట్టుకొని అన్ని బిజినెస్లో మనసులో పెట్టుకొని ఒకటే లోన్లో అన్నీ చేయటానికి ప్రారంభిస్తున్నాం ఈ మధ్యలో ఇంకోటి ఎవడ ఇంకేం చెప్తాడంటే నీకు దీంట్లో కొంచమే కొంచెం డబ్బు తీసి ఎవరికైనా లోన్ ఇవ్వు ఎక్కువ వడ్డీ వస్తుంది నీకు చాలా డబల్ వస్తుందని ఆ డబల్ వస్తుందని చెప్తూ నీకు ఇచ్చేస్తాడు వడ్డీ కూడా ఇస్తాడు మనసుకు సమాధానం అవుతుంది ఇంకా రెండోది కూడా ఇస్తాడు ఏదో బాగుంది ఈ వ్యాపారం అనే మొత్తం వీడిపోతాడు వాడిపోతాడు విడిపోతాడు ఆడిపోతాడు అట్లనే ఆధ్యాత్మ దృష్టిలో చూసినప్పటికి కూడా ఇదే విధంగా కర్మ బో బోధన చేస్తున్నప్పుడు కర్మయోగంలో అనేక కోరికలు పెట్టుకుంటారు అనేక కోరికలను అనే అనేక భేదాలను మనసులో పెట్టుకొని కర్మ చేస్తే మాత్రము వాడైపోతారు ఒకదాంతోనే అందువల్ల కర్మయోగము చెయ్యి అని భగవంతుడు చెబుతూ ఇక లేని బుద్ధి కలవారికి నిశ్చయము లేనటువంటి బుద్ధికల వారికి జరిగేదేమిటో ఇలా చెప్పబోతున్నాడు ఇప్పుడు నేను చెప్పిందే చెప్పబోతున్నాడు చూడండి మళ్ళీ వాచం వాదిన అంటే కోరికలతో చేసే కర్మల గురించి చెప్పే వేదవాక్యాలలో మాత్రమే అనురక్తులైన అవివేకులు వేదంలో చెప్పిన కర్మకాండ తప్ప మరొకటి లేదు అనేవారు పుష్పించిన పూలలాగా శోభాయమానమైన మాటలు పలుకుతూ ఉంటారు అన్నాడు భగవంతుడు ఇక్కడ వేదవాద రతులు అంటే సకామ కర్మను చెప్పే వేదోక్త కర్మల ఎందు మాత్రమే ఆసక్తి కలవారు కొంతమంది ఉన్నారు అల్ప ఫలాన్ని ఆశించేవారు కనుకొనే వారు అల్పబుద్ధులు అల్పబుద్ధులు అయిపోయినట్టు దీనికి దీనికి దీంట్లో వచ్చేటువంటి చిన్న అల్పబుద్ధి కనుకునేవారు అల్పబుద్ధులు అవివేకులని అర్థం ఈ కర్మయోగం అనేది చాలా బుద్ధిగా మనం ఆచరించినప్పుడు మాత్రమే భ్రష్టులు కాము లేకపోతే యోగ భ్రష్టులు అవుతాం మనం అల్పబుద్ధులు అవివేకులు అని అర్థం అటువంటి వారు పరమార్థాన్ని చూడరు వాళ్ళు చెవులకు ఇంపైన మాటలే చెబుతారు వాళ్ళు పరమార్థాన్ని ఈ దీంట్లో ఉండేటువంటి కిటుకు చూడరు దీంట్లో ఉండేటువంటి నష్టము చూడరు సమాజంలో నీకు వచ్చినటువంటి పేరు చూడరు సమాజంలో నిన్ను చూసి లోనిచ్చారు అది చూడరు నీకు వేరే వేరే విధంగా నూట రెండు బిజినెస్లు ప్రారంభం చేసుకుంటావు దానికి లోను దీనికి లోను దీనికి లోను దీనికి లోను ఇది చూడలేవు అది చూడలేవు అది చూడ మూలం ప్రారంభం చేసినటువంటి ఏదో చిన్న బిజినెస్ అనుకున్నావే అది నువ్వు చేయలేవు ఇది నువ్వు చేయలేవు పరమార్థాన్ని వాళ్ళు చూడరు ఇక అంటే నీ పేరు నీకు కలిగినటువంటి మానాభిమానాలు ఏది ఆ పరమార్థాన్ని చూడరు చెవులకు ఇంపైన మాటలే చెప్తారు వాళ్ళు ఆ మాటలు బాగా పూసిన అందమైన చెట్టులాగా ఉంటాయి పూసిన చెట్టుపై వాలిన పక్షులు వాటి కూతలతో మనలను కూడా ఆకర్షిస్తాయి అలాగే సకామ కర్మను మాత్రమే ఇష్టపడే వారి మాటలు కూడా అందంగానే ఉంటాయి ఆకర్షిస్తాయి సకామ కర్మ చేసేవాళ్ళు కానీ వాటి వల్ల పరమార్థము శూన్యం వారు చెప్పే ఫలవాదం స్వర్గాన్నో సంపదను ఫలంగా ఇస్తుంది ఫలాన్ని ఇచ్చే ఈ కర్మల కంటే వేరే ఏదీ లేదు అని వాళ్ళు వాదిస్తూ ఉంటారు ఇది చాలా పెద్ద గహనమైనటువంటి విచారం ఆ వేద యొక్క వేదవాదరతులు ఎటువంటి వారో ఇంకా భగవంతుడు ఇలా చెబుతున్నాడు అటువంటి వాదన చేసేటువంటి వారు కామాత్మాన స్వర్గపరాహ జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహులాం ప్రతి వారు ఎందు ఆసక్తి కలవారు వాంఛాపరులై ఉంటారు స్వర్గమే అత్యుత్వము అనేటువంటి అభిప్రాయం కలవారే కూడా ఉంటారు వాళ్ళు సుఖభోగాలు ఐశ్వర్యం అనే వాటి ప్రాప్తి కోసమే చేయవలసిన అనేక కర్మ విశేషాలను చేస్తూ ఉంటారు వాళ్ళు ఇంతే ఉండేది ఇంతటితో మనం స్వర్గానికి వెళతాము అంతటితో వెళ్తారు అంతే వాళ్ళు అంటే స్థిరమైనటువంటి మోక్షాన్ని పొందటానికి ఇష్టపడరు ఇష్టపడరు విచారంగా ఉండని అది చెయ్యరు ఆ కర్మఫలం చేయరు వీళ్ళు చిన్న చిన్న దానికే తృప్తి పొందుతున్నారు వారు చెప్పినటువంటి కర్మలు జన్మలకు కారణం తప్ప మరొకటి కాదు ఇంకొక కంపెనీ పుట్టించడమే తప్ప మరొకటి కాదు అన్నాడు భగవంతుడు శాశ్వతమైనటువంటిది కాదు అంటే కామాత్ములు అంటే కోరికల ఎందు ఆసక్తి కలవారు వాళ్ళు వీళ్ళంతా లోన్ ఇచ్చేవాడు లోన్ తీసుకునేవాడు బుద్ధివాదం చెప్పేవాడు మళ్ళీ దాన్నించి ఇంకొకడు కొట్టేసేవాడు దాని నుంచి మళ్ళీ దాన్నించి తీసుకొని తాను సుఖపడేవాడు కర్మయోగానికి సంబంధించినటువంటి ఇప్పటి కాలానికి నేను బిజినెస్కు పోల్చాను అంతే వీళ్ళందరూ భోగపరాయణులు అని అర్థం వీళ్ళంతా భోగా వాటి సొగసైనటువంటి వ్యాపారం సొగసైనటువంటి అలంకారం అంతే స్వర్గపరులు అంటే స్వర్గమే పరమ పురుషార్థంగా భావించేవారు ఈ సుఖభోగాదులన్నీ కూడా స్వర్గమే పరమ పురుషార్థం అంతటితో వాళ్ళకి ఇదే దాని నుంచే వేరే లేదు స్వర్గమే ప్రధానం అనుకునేవారు అని అర్థం స్వర్గమే ప్రధానం స్వర్గానికి వెళితే చాలు ఇంకెక్కడా వెళ్ళాల్సిన పని లేదు మాకేం అద్దు మోక్షం మీరు స్వర్గం గురించి మాట్లాడతారు తప్ప మోక్షం గురించి మాట్లాడనేమంటే అంటే వీరందరూ కూడా స్వర్గం గురించి మాట్లాడతారు స్వర్గం ఎట్లా ఉంటుంది మోక్షం గురించి మాట్లా అంతకన్నా పైబెట్టు వెళ్ళేటువంటిది పది మందికి కాదు ఇంకా ఒక వందలాది మందికి ఉపయోగపడుతుంది మాట్లాడనే వాళ్ళు అది మాట్లాడనే మోక్షం గురించి మాట్లాడరు కర్మలకు ఫలం జన్మ కర్మలకు ఫలం జన్మ వారి మాటలు జన్మ అనేటువంటి ఫలాన్ని ఇస్తాయి తప్ప కర్మ చేసిన తర్వాత అంతే ఉత్తమ జన్మనో మంచి జన్మనో ఇస్తుంటూ పోతుంటాయి అంతే జన్మరాహిత్యాన్ని ఇవ్వలేవు కదా అంటే స్టాప్ చేయలేవు జన్మ మనకు కావలసిన జన్మరాహిత్యం మేము మనమంతా ఇష్టపడేదంతా ఎనభై అందరూ కూడా జన్మరాహిత్యం కావాలంటారు వారి ఎంతప్పటికీ వాళ్ళు స్వర్గము పశుసంపద పుత్రాది ప్రాప్తి అనే వాటి గురించే స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటారు భోగము ఐశ్వర్యం అనే వాటిని పొందటానికి సాధనలైనటువంటి ప్రత్యేక కర్మలు అనేకం చెబుతూ ఉండే ఈ మూడులు సంసారంలో మరణిస్తూ పడుతూ ఉంటారు అని భగవంతుడి అభిప్రాయం శ్రీకృష్ణ అయ పరమాత్మనే నమ